నమస్కారం. ఈరోజు మన స్పెషల్ ఫోకస్ ఏంటంటే చిన్నదనమాట కానీ చాలా బాగుంటుంది. దుబ్బాకి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం. ఇదేంటబ్బా అనుకుంటున్నారా? ఎందుకు చెప్తా వినండి. తోగుట మండలం పెద్దమాసంపల్లి గ్రామంలో దుబ్బాకి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తోగుట మండల ప్రధాన కార్యదర్శి తోలుకంటి రాజు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ఏలుబడిలో మొత్తం గుంతలమైన రోడ్డుకు నేడు దుబ్బాకి ఎమ్మెల్యే శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి వల్ల పెద్దమాసంపల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట రోడ్డుకు మహర్దశ వచ్చింది. కానీ ఎంపీ తమ వల్ల రోడ్లు వేస్తున్నారన్నట్టుగా భ్రమలో, అలాగే ప్రజలను కూడా భ్రమలోకి తీసుకెళ్దాం అనుకోవడం విడ్డూరం. రాబోయే రోజుల్లో 100కు 100% ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, ఇంకా మా గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సారథ్యంలో 100కు 100% దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలియజేస్తూ, పెద్దమాసంపల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి రోడ్డు వేసినందుకు ప్రజల తరపున ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దమాసంపల్లి బూత్ అధ్యక్షులు మాధుపల్లి ఆంజనేయులు, అరిగే కరుణాకర్ బూత్ కమిటీ అండ్ అలాగే ప్రధాన కార్యదర్శి దుద్దడ ప్రశాంత్ అండ్ కుటిగంటి ఆంజనేయులు, అంబిగల్ల శ్రీకాంత్, కోమురవెల్లి అజయ్, అంబిగల్ల కిషన్, అంబిగల్ల ప్రశాంత్, బోయిని రంజిత్, బోయిని ప్రవీణ్, తాళ్ల ప్రవీణ్, సందులపురం అంజీ, బెంజుగామ వంశీ, గంటా యేసు, దేవరాయ నవీన్, అంబిగల్ల నిఖిల్, కోలా నితిన్, అరిగే స్వామి, గరిగే అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆయన చేసిన గొప్ప పనికి గాను ఆయనకి వీళ్ళందరూ పాలాభిషేకంతో సత్కరించడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.